తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ముస్లిం నాయకుడు షేక్ ఈసీఫ్ ఆధ్వర్యంలో అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన అనపర్తి నియోజకవర్గ ముస్లిం సదస్సులో ఎస్ఎస్ బాబ్జీ మహమ్మద్ ఆరిఫులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభాధ్యక్షులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించి జగన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ముస్లిముల ఆర్థిక స్థితిగతులలో గొప్ప మార్పు వచ్చేలా ముస్లిముల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నారు అని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎస్ బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలను దగా చేశారని, వైఎస్ఆర్సీపీ గత శాసనసభ ఎన్నికలలో ముస్లిం అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉండకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యే కరువై ఉండేవాడని అన్నారు. మహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లిం వైఎస్ఆర్సీపీకి సైనికుడని, ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి అనేక పరిశ్రమలు వస్తాయని, ముస్లింలు కూడా పారిశ్రామికవేత్తల స్థితిగతులను మెరుగుపరుచుకునేందుకు ముస్లిముల పిల్లల చదువులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డిని అనపర్తి శాసనసభ్యుడిగా గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అమలాపురం పార్లమెంటరీ జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ అలీబాబా, మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, పోతుల ప్రసాద్ రెడ్డి, సత్య వీర్రెడ్డి, చెల్ల వీరరాఘవరెడ్డి, సత్య రామకృష్ణారెడ్డి, ముస్లిం నాయకులు షేక్ కాళీషా, షేక్ వలియా, సాహిబ్ వంటిమి సూర్యప్రకాష్, కొండటి భీమేష్, మల్లిడి నితిన్, సభ్యుల నాగిరెడ్డి, గుత్తిల రమణ తదితరులు పాల్గొన్నారు. ముస్లింలో అంతర్భాగంగా ఉన్నటువంటి జాతీయ బీసీ 5 ఎమ్మెల్యే 5 ఎంపీ ఎమ్మెల్సీలు ఇస్తానని చెప్పి చట్టసభల్లో మీకు హోదా ఇస్తానని చెప్పడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి 125 జీవో ప్రకారం ఫెడరేషన్ ని ఒక 2-3 నెలల క్రితం ఓపెన్ చేసి 40 కోట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఆ 40 కోట్లు కూడా 11 కోట్ల 98 లక్షలు మనం రిలీజ్ చేయడం జరిగింది. 40 కోట్లు రిలీజ్ చేసి అందులో కేవలం 11 కోట్ల 98 లక్షలు రిలీజ్ చేసి కేవలం ఎన్నికల కోసం ఒక డ్రామా ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మేము డిమాండ్ చేస్తున్నాం 250 కోట్లు మా జాతికి మీరు ప్రకటించాలని చెప్పి చంద్రబాబు నాయుడు మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నూర్పాష దూతల సంక్షేమ సంఘం తరఫున మేము కొన్ని సమస్యల్ని ఆయన ముందు పెట్టినప్పుడు ఆయన అన్నాడు ఏమన్నాడంటే మేము తప్పకుండా సమస్యను తీరుస్తాం అని చెప్పడం జరిగింది. సోదరుగారా, ఒకే ఒక విషయం తెలియజేస్తున్నా, నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ సభాపూర్వకంగా ఒకే ఒక విషయం అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, 4 సంవత్సరాల 6 నెలల పాటు మీకు మైనారిటీ మంత్రి గుర్తులేదు, మైనారిటీ మీద మీకు ఒక శ్రద్ధ లేదు, ఎలక్షన్ దగ్గరలో మీరు మైనారిటీలకి ఒక మంత్రి పదవించి ఒక కుక్క బిస్కర్ మాదిరిగా మైనారిటీ ఓట్లు గుంజుకున్న ఉద్దేశంతో మీరు వెళ్తున్నారని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీతో పట్టు పెట్టుకున్నాడు, 2014లో బీజేపీతో పట్టు పెట్టుకున్నాడు కేవలం అక్కడం కోసం పొత్తు పెట్టుకోకుండా పోరాడినటువంటి పెట్టుకోవాలి. అతను అవకాశాన్ని బట్టి ఎవరితో పొత్తు పెట్టుకుని నక్కడానికి ప్రయత్నిస్తారు తప్ప, అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారు తప్ప ముస్లింలకు ఈ రోజు దాకా చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా ముస్లిం జాతుల్లో అంతర్భాగమైనటువంటి నూరు భాష దూదే కూడా జాతి ఏదైతే ఉందో ఆ జాతికి 2013లో చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో 100,000 మందితో నిర్వహించినటువంటి సభలో వాగ్దానం ఇవ్వడం జరిగింది. 5 ఎమ్మెల్యే